వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నా పేరు అభిలాష్. ఇక వివరాల్లోకి వెళితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం న్యాయవాదుల బార్ అసోసియేషన్ నందు కేక్ కటింగ్ నిర్వహించి న్యాయమూర్తులను న్యాయవాదులను సత్కరించారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తాడేపల్లిగూడెం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 35 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ ప్రత్తిపాడు గ్రామంలో క్రైస్తవులు కూటమి సభలు, మంచినీటి చెరువు మరియు అమ్మవారి గుడి దగ్గర 15వ తేదీన పెద్ద కూటమి పెట్టారు. అక్కడ మహిళలు, హిందువులు, యువజనులు, ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం న్యాయవాదుల బార్ అసోసియేషన్ నందు కేక్ కటింగ్ నిర్వహించి న్యాయమూర్తులను న్యాయవాదులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ మహిళల గురించి గొప్పగా కొనియాడారు. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి ఒక అన్నకు సోదరిలా, ఒక భర్తకు ఇల్లాలులా వృద్ధాప్యంలో కూడా తన సేవలను అందిస్తూనే ఉంటారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, జూనియర్ సివిల్ జడ్జి ఏ నాగమల్లేశ్వరి, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి సి రమ్య, ఫస్ట్ అడిషనల్ మెజిస్ట్రేట్ డి అరుంధతి మరియు న్యాయవాదులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తాడేపల్లిగూడెం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 35 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు భీమవరంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం నుంచి పెద్ద ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొట్టు విశాల్ సాధ్యంలో వీరు భీమవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, బ్యాలెట్ ద్వారా జరిగే ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వినియోగించుకోవాలి అన్నారు. కౌరు శ్రీనివాస్కు, వంక రవీంద్రబాబులకు సంబంధించి ఓటు హక్కును ప్రాధాన్యత క్రమంలో పార్టీ ఆదేశించిన మేరకు వినియోగించాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, అలాగే మన ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన మన కౌరు శ్రీనివాసరావు గారికి, అలాగే మన వంక రవీంద్రనాథ్ గారికి మనందరం కూడా అత్యధిక ఓట్ల మెజారిటీ వేసి గెలిపించి మన ప్రభుత్వాన్ని మనందరం కూడా చక్కగా నిలబెట్టుకొని మరీ మరింకిల్ని అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన నాయకులు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారంగా అందరూ కూడా మెలుగుతూ ఉండి చక్కగా కూడా మంచి అభివృద్ధి సాధించుకోవాలి. మనందరం కూడాను ఇంత కలిసికట్టుగా ఉన్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అలాగే రూరల్ మండలం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ ఒకేసారి వచ్చి ఓట్లు వినియోగించుకున్నందుకు వాళ్ళందరికీ కలిపి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ ప్రత్తిపాడు గ్రామంలో క్రైస్తవులు కూటమి సభలు, మంచినీటి చెరువు మరియు అమ్మవారి గుడి దగ్గర 15వ తేదీన పెద్ద కూటమి పెట్టారు. అక్కడ మహిళలు, హిందువులు, యువజనులు, ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ప్రత్తిపాడు ప్రజలు ఇబ్బంది గమనించి బీజేపీ నాయకులు, ఆరాధ్యులు అంజీ వెంటనే అక్కడికి చేరుకుని జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సోమేశ్వరరావు, బీజేపీ పెంటపాడు మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్, ఇమ్మది శ్రీను, బీజేపీ నాయకులు వారికి మద్దతు పలుకుతూ స్థానిక రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మూర్తి గారితో మాట్లాడడం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారికి పెద్ద ఎత్తున సంతకాలు చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై ఈతకోట తాతాజీ మాట్లాడుతూ, బీజేపీ నాయకులు క్రైస్తవులు పెట్టుకునే సభలకు వ్యతిరేకం కాదని, అమ్మవారి గుడి దగ్గర మరియు మంచినీటి చెరువు దగ్గర సభలు పెట్టడం వల్ల అమ్మవారి భక్తులు వారి మనోభావాలు దెబ్బతింటాయని, దానివల్ల ఘర్షణలు జరుగుతాయని తెలిపారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నరిస సోమేశ్వరరావు మాట్లాడుతూ, మంచినీటి చెరువు దగ్గర కూటమి సభ పెట్టడం వల్ల వచ్చిన వ్యక్తులు మల విసర్జన చేయడం వల్ల మంచినీటి చెరువు కలుషితమవుతుందని, దానివల్ల ప్రజల
అనారోగ్యాలు పాలవుతారని, ఇది నుంచి ప్రజలు అనారోగ్యం పాలవుతారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. మామూలుగా మల విసర్జన చేసి చేస్తే ఎంత దుర్భ ఇంకా ప్రజలకు ఇంకా తీవ్ర అనారోగ్య పరిస్థితి. కాబట్టి ఈ క్రైస్తవ కోటాలు ఉన్నటువంటి పెద్దలు కానీ, దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి పెద్దలు కానీ, మీరు మనసు మార్చుకుని వేరే చోటకి పెట్టుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. అధికారులకు కూడా గట్టిగా చెప్తాను, మీరు ఎటువంటి ఆ భారత మన యొక్క సంస్థలు కూడా చాలా క్లియర్గా చెప్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున ఇటువంటి సభలకు మీరు ఏ రకంగా పర్మిషన్ ఇస్తారో. ఇన్ని వేల మందికి పర్మిషన్ ఇవ్వడం ద్వారా కూడా ప్రజల్లో కూడా తీవ్ర భయాందోళన కూడా ఉంది. దీన్ని గమనంలో పెట్టుకోవాలని అధికారులు ఉన్నటువంటి అధికారులకు కానీ నాయకులు కూడా చెప్తాను. భారతీయ జనతా పార్టీ తరఫున మేము గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. మండలం ప్రత్తిపాడు గ్రామం. ఈ గ్రామంలో క్రైస్తవ సభలో ఈ మంచినీళ్ళ చెరువు పక్కన పెడతామని ఇక్కడ బ్యానర్లు అయి పెట్టడం జరిగింది. దీనికి కూడా ఎవరో కొంతమంది అనుమతి ఇచ్చారని ఒక నానుడి ఉంది. దాన్ని గ్రామ ప్రజలు, మహిళలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల ఈ మంచినీటి కొలను, మంచినీటి చెరువు కాలుష్యం అవుద్ది. దానివల్ల ఇక్కడ ఇంచుమించు అంతనా అంటే చెప్పింది దాన్ని బట్టి 10-15 మంది ఇక్కడికి వస్తారని, ఇదంతా రావడం వల్ల ఈ మంచినీళ్ళ చెరువు కూడా కాలుష్యం అయిపోయి వాళ్ళ గ్రామంలో తాగేవాళ్ళు అంతా కూడా రేపు అనారోగ్యానికి గురి అవడానికి ఆస్కారం ఉంది. రెండవది ఏంటంటే మొన్నే నిన్నే పేపర్లో వచ్చింది, ఢిల్లీలోనూ అటు ప్రాంతాల్లో మళ్ళీ ఈ ఫ్లూ అనేది వచ్చిందని పేపర్లో కూడా వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలని ప్రధాని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి సమస్యల్లో ఇటువంటివి జరిగినాయి అంటే ఈ మంచి నీటి కొలన పక్కన జరిగితే కాలుష్యం అయిపోయి రేపు ప్రజలు అందరూ కూడా ఇబ్బందులు పడి అనారోగ్యాలు పడి మరి ఊరికి నాశనం అవడానికి ఆస్కారం కలిగింది. కనుక దీన్ని ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారని సభాముఖంగా తెలియపడుతున్నాను. జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ ఆదేశాల మేరకు పట్టణ సిఏ ఎస్ఎస్వి నాగరాజ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మరియు సిబ్బంది తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వద్ద ద్విచక్ర వాహనాలకు మెగా హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాహనదారులు ఇంటి వద్ద హెల్మెట్ ఉంటే తెచ్చుకోవాలని, లేనివారు కొత్త హెల్మెట్లు కొనుక్కొని తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి యు రవిప్రకాష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలోను మరియు భీమవరం సబ్ డివిజన్ ఎస్డిబిఓ గారైనటువంటి శ్రీనాథ్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు టౌన్ సిఏ గారి ఆధ్వర్యంలో, నాగరాజ్ సిఏ గారి ఆధ్వర్యం మీద ఈ డైలీ కూడా ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా పేషెంట్ల హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువ గత సంవత్సరం జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాల బారై తలకి యాక్సిడెంట్, హెడ్ ఇంజరీస్ అవడం వల్ల చనిపోవడం గమనించి వీళ్ళకి హెల్మెట్స్ ఉంటే కనుక కనీసం కొంతవరకు నన్న ఫెటాలిటీస్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశం మీద మా పై అధికారుల ఉత్తర్వుల మీద డైలీ ఒక్కొక్క రోడ్డు కార్నర్, ఈ నిట్ కాలేజీ దగ్గర అయితే కానివ్వండి, అవుట్స్కట్స్లో మీ ఈ భీమవరం మార్కెట్ రోడ్డు కానీ భీమవరం బైపాస్ రోడ్లో కానీ ఇట్లాగా రోజుకొక స్పాట్లో వీళ్ళకి వెహికల్ చెకింగ్ చేస్తూ వాహనదారులకి అవగాహన కల్పిస్తూ నివేషన్స్లో కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర లోకల్ వాళ్ళు అయితే కనుక హెల్మెట్స్ తెచ్చుకునేటట్టు, లేదంటే కనుక హెల్మెట్స్ కొంతమంది లేని వాళ్ళకి పర్చేజ్ చేసుకునేటట్టు కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళ యొక్క పర్సనల్ సేఫ్టీ పర్పస్లో వాళ్ళ ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు కానీ, పిల్లలతో వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది ఫ్యామిలీస్తో చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని నలుగురు డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ, వీళ్ళ నెగ్లిజెన్స్ ఆఫ్ పార్ట్లో వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మొత్తం కుటుంబానికి, ఒకరు చేసినటువంటి ఈ నెగ్లిజెన్స్ ఆఫ్ పార్ట్లో మొత్తం కుటుంబం కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం మనం ఈ మధ్యన. వీటన్నింటినీ నివారించడానికి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఖచ్చితంగా వాళ్ళ హెల్మెట్ తీసుకుని, కొంతమంది పబ్లిక్ కూడా పాజిటివ్గా ఇది మా మంచిగా చెప్తున్నారనే ఉద్దేశం మీద వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ రిలేటివ్స్ కానీ తెప్పించుకుని ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ ఒకటే మేము పోలీస్ ద్వారా, ట్రాఫిక్ పోలీస్ తరఫున, తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ తరఫున కోరేది, మీరు ఇబ్బంది పడద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించమని చెప్పి చెప్తున్నాం. మా ఎస్పీ గారు ఆదేశాల మీద గత నెల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడు మేము ఆ పాజిటివ్ రిజల్ట్ చూస్తున్నాం. 10 మందిలో కనీసం 5గురు కానీ 6గురు కానీ హెల్మెట్స్ ధరించి టౌన్లో వెళ్ళడం అనేది మేము గమనిస్తూ ఉన్నాం. రోజు నిరంతరం మేము చేస్తున్నాం కాబట్టి ఈ వెహికల్ చెకింగ్, అందులో మేము గమనిస్తున్నాం.
కాబట్టి మేము ఈ మీడియా ఛానల్ ద్వారా మరింత మందికి కొంతమందికి అవగాహన లేని వాళ్ళు ఉంటారు కొంతమంది మేము 200 మందిని 300 మందిని ఆపడం కొంతమంది తెలుసు వాళ్ళ రిలేషన్ ద్వారా తెలుసు అందరికీ తెలియదు కాబట్టి ఈ మీడియా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటి ట్రాఫిక్ పోలీస్ తరపున ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబంలో పిల్లలైతే పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ కూడా హెల్మెట్ ధరించి ఖచ్చితంగా సురక్షితమైన ప్రయాణం చేయాలని చెప్పి అలాగే విలువైన భద్రత డ్రైవింగ్ లైసెన్స్ అందరూ కలిగి ఉండాలని చెప్పి మీడియా ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం. మా పై అధికారులు చేసేటటువంటి ఈ కార్యక్రమానికి అనిదా వేరే హెరాస్మెంట్గా ఫీల్ అవ్వకుండా దయచేసి మేము చేసేటటువంటి ఈ వినూత్న కార్యక్రమానికి సహకరించండి. మీ యొక్క సేఫ్టీ పర్పస్సే మేము చేసేది. మీ కుటుంబ సంక్షేమంగా వాహనదారులందరూ క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేరాలని ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు గురికాకూడదనే ఉద్దేశం మీదే మీ అన్నీ తగ్గించడానికి నివారించడానికి ఒక స్టెప్లో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం ఈ ప్రయత్నం. కాబట్టి ఈ ట్రాఫిక్ పోలీస్కి జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి చుట్టుపక్కల మండలాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ ద్వారా మేము కోరే రిక్వెస్ట్ని గమనించి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని లేకపోతే మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేసుకోవద్దని దయచేసి కోరుతా ఉన్నాం. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ సేవలు మారుమూల గ్రామాల్లో విస్తరించాలి. రీజియన్ చైర్పర్సన్ ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు. 175 దేశాల్లో ప్రతి 2 నిమిషాలకి ఒక సేవా కార్యక్రమం జరుగుతుందని స్వచ్ఛంద సంస్థ లయన్స్ క్లబ్ అని అటువంటి సంస్థలో మెంబర్గా ఉండటం గర్వకారణమని రీజియన్ 4 చైర్పర్సన్ లయన్ ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు అన్నారు. స్థానిక పేరుచర్ల ఫౌండేషన్ కార్యాలయంలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్సీ గుడ్విల్ విజిట్ జరిగింది. క్లబ్ సేవలు పరిశీలించారు. సందర్భంగా ఆర్సీ ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజుని క్లబ్ సభ్యులు సన్మానం జరిపారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్స్, గ్రైండర్స్, బాలికలకు సైకిల్స్ అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా లయన్స్ క్లబ్ సేవలు అందించాలని కెనరా బ్యాంక్ సీఈఓ కె సత్యనారాయణ రాజు తెలిపారు. ఈరోజు డైమండ్స్ తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ యొక్క ఈ సేవా మహోత్సవంలో అదేవిధంగా మా ఆర్సీ గారి యొక్క గుడ్ విల్ విజిట్ సందర్భంగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు ముఖ్యంగా డైమండ్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా ఏమని చెప్పాలంటే జిల్లాకే తలమానికంగా మా ఆర్సీ గారు చేయడం జరిగింది. మొన్న ఆకివీడ్లో ఈ కార్యక్రమాలన్నీ చేసి ఏదైతే మీరు చూస్తున్నటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా వారి సహకారంతో అదేవిధంగా డైమండ్స్ కప్ యొక్క పార్టిసిపేషన్తో లబ్ధిదారులకు ఇచ్చేటువంటి కార్యక్రమం లైన్స్ ఇంటర్నేషనల్ వారి యొక్క సౌజన్యంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతూ వారి యొక్క జీవన శైలిలో మార్పు తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ప్రతి ఒక్కరికి సేవ చేయాలి. సేవ ద్వారా వారి యొక్క జీవనశైలి మెరుగుపడాలి అనేటువంటి ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఈ సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా ఏదైతే మీకు ఇచ్చినటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని చక్కగా ఉపయోగించుకుంటూ మీ యొక్క జీవనశైలిని మెరుగుపరుచుకోవాలని లయన్స్ క్లబ్ తరఫున ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ డైమండ్స్ వారికి అలాగే లియో క్లబ్ ఏదైతే ఇప్పుడు మా జోన్లో ఉన్నటువంటి ఏకైక తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ఈ రోజున జోన్ 3 రీజియన్ 4 మా ఆర్సీ గారు శ్రీ ఎంజేఎఫ్ లయన్ ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు గారు ఈ రోజున గుడ్ విల్ విజిట్గా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్కి రావడం జరిగింది. మరి 2022-2023 సంవత్సరం గాను మేము చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో సుమారుగా 750 కార్యక్రమాలను మేము నిర్వహించినందుకు పెద్దలు 316G ప్రస్తుత గవర్నర్ డాక్టర్ పంకజాక్షన్ గారు అదేవిధంగా ఆర్సీ మీట్ మరి రీజనల్ చైర్పర్సన్ శ్రీ ఆర్వీఎస్ సూర్యనారాయణ రాజు గారు అండ్ కమిటీ మాకు సుమారుగా 9 అవార్డులని ఇవ్వడం జరిగింది. వారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆర్సీ మీట్లో మేము ఏవైతే లబ్ధిదారులకి మేము అందించాలనుకుంటున్నటువంటి వస్తువుల్ని వారి యొక్క మా యొక్క సౌజన్యంతో వారు కూడా ఒక ఆపు సుమారుగా 10 సైకిళ్ళు, 4 మిషన్లు, 2 గ్రైండర్లని మాకు అందించడం జరిగింది, మా క్లబ్కి అందించడం జరిగింది. మరి అవి లబ్ధిదారులకు అందించే ప్రక్రియలో గతంలో ముందుగా మహిళా దినోత్సవం రోజున ఒక 4 సైకిళ్ళు అందించడం జరిగింది. మిగిలిన 6 సైకిళ్ళు వారి యొక్క సహకారంతో మనం తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి ఆర్బీకే కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి ఆర్ఎస్ ప్రసాద్ సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో దాల్వా సంబంధించి ఈ క్రాఫ్ 27,500 ఎకరాల్లో పూర్తి చేయడం జరిగిందని అలాగే ఈ కేవైసీ కూడా పూర్తి చేయడం జరిగిందని పోస్ట్ చేసిన జాబితాని డిస్‌ప్లే రూపంలో రైతులకు ఆర్బీకే కేంద్రంలో ఉంచడం జరిగిందని ఏ విధమైన రైతు ఫోన్ నంబర్లు గాని ఈ కేవైసీలో గాని ఏమైనా తప్పిదాలు ఉంటే ఈ నెల 17వ తారీఖు వరకు ఆర్బీకే కేంద్రంలో మరియు సచివాలయంలో సరిచేయడం జరుగుతుందని రైతులే చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద తాడేపల్లి ఆర్బీకే కేంద్ర ఇన్ఛార్జిలు మధులత అలేఖ్య సిబ్బంది పాల్గొన్నారు. పర్సంటేజ్ పరంగా చూస్తే 98.5% పూర్తి చేయగలిగాం. ఇప్పుడు ఏదైతే ఈకేవైసీ కంప్లీట్ అయిన తుది జాబితాను అంటే ఈ ఫైనల్ లిస్ట్ని మనం రైతులకు చూసుకోవడానికి డిస్ప్లే చేయడం జరిగింది. ఇది రైతు భరోసా కేంద్రంలో అలాగే మన సచివాలయంలో కూడా డిస్ప్లే చేయడం జరిగింది. సోషల్ ఆడిట్ కోసం మనం డిస్ప్లే చేసుకున్నాం. ప్రతి రైతు ఒకసారి లిస్టును సరిచూసుకొని పేరు కానీ ఎక్స్టెంట్ కానీ క్రాప్ వెరైటీ కానీ ఏదైనా తప్పు పడి ఉంటే కనుక ఇమ్మీడియట్లీ ఆర్బీకే ఇన్ఛార్జ్ తాడేపల్లి 102 ఆర్బీకే ఇన్ఛార్జ్కి తెలియజేసినట్లయితే లేదా మీ ఆర్బీకే ఇన్ఛార్జ్కి తెలియజేసినట్లయితే దాన్ని మరలా సరిచేయడం జరుగుతుంది. ఈ లిస్టులు డిస్ప్లే చేయటం ఈ నెల 17వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ లిస్టులు సరిచూసుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అతి కొద్ది రోజుల్లో మనకి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దాంట్లో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎవరెవరి పంట ఎంతెంత విస్తీర్ణంలో ఏ రకం సాగు చేశారని మనం ఈ క్రాప్ చేసి ఈకేవైసీ చేయించి డిస్ప్లే చేయడం జరిగింది. రైతు సోదరులందరూ మరొకసారి తెలియజేస్తున్నాం, ఆ లిస్టును సరిచూసుకొని మీ వివరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని సరిచూసుకోవాలని చెప్పి రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రబీకి సంబంధించి ఈ క్రాప్ చేయడం ఈ క్రాప్లో అందరివి రైతులందరి వివరాలు అందరివి నమోదు చేయడం జరిగిందండి. ఈ కేవైసీ ప్రక్రియ అన్నీ పూర్తి అవడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ని డిస్ప్లే చేయడం జరిగింది. దానిలో ఏమైనా ఇప్పుడు రైతులకు సంబంధించి ఎక్స్టెంట్ పరంగా కానీ లేకపోతే ఫోన్ నంబర్లు కానీ సర్వే నంబర్లు కానీ ఏమైనా తక్కువ నమోదు చేస్తే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని మరలా ఏమైనా సరిచేసి సరిచేయడం జరుగుతుంది. దీన్ని గమనించి మా రైతులందరూ గమనించవలసింది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపరువు మరియు వల్లూరుపల్లి గ్రామాలలో ఎస్సీలు ఉపయోగించుకుంటున్న శ్మశాన వాటికలను అక్రమణ తొలగించి హద్దులు వేసి ఇవ్వాలని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కళింగ లక్ష్మణరావు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మెరిపే జాన్ రాజు. వల్లూరుపల్లి గ్రామం అదేవిధంగా దర్శిపరువు గ్రామాల్లో ఎస్సీలకి శ్మశానం కేటాయించాలని ఈరోజు డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయితే అనాదిగా వల్లూరుపల్లి గ్రామంలో దళితులు దాదాపు 5 ఎకరాల్లో శ్మశాన వాటికని ఉపయోగించుకుంటూ ఉన్నారు. దాన్ని రెగ్యులర్ చేసి ఇవ్వాలని మేము కోరుచున్నాం. అదేవిధంగా దర్శిపరువు గ్రామంలో ఏదైతే అక్కడ ఉపయోగించుకుంటున్నారో దళితులు ఎస్సీలకు సంబంధించి అది దారి లేదు, దాదాపు కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. తర్వాత చుట్టుపక్కల కూడా రైతులు కూడా దాన్ని మొత్తం తవ్వేయడమే జరిగింది. అదే ఆక్రమించడం వల్ల అక్కడ ఖననం చేయడానికి చాలా ఇబ్బందిగా అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అన్ని సమస్యల మీద మన డిప్యూటీ తహసీల్దార్కి వివరించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఈ రోజున శ్మశానాలకి దళితులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని మనకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము ఇచ్చాం. కాబట్టి అధికార యంత్రాంగం ఏదైతే ఇప్పుడు వల్లూరుపల్లి గ్రామానికి సంబంధించి దర్శిపరువు గ్రామానికి సంబంధించి వివరించడం జరిగింది. కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి అధికారులు స్పందించాలని కోరుచున్నాం. తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడి గ్రామానికి చెందిన గుంపుల రాంబాబు జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు దేశానికి వెళ్ళగా అక్కడ అనారోగ్యం కారణంగా హార్ట్అటాక్తో మరణించగా మృతదేహం అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి
లని ప్రయత్నిస్తూ ఉండగా లయన్స్ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొత్తపల్లి రవికుమార్ గారిని కోరగా వారి సూచనల మేరకు తాడేపల్లి గూడెంకు చెందిన లయన్స్ క్లబ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావును సంప్రదించగా వారి సహకారంతో ఏపీఎన్ఆర్టీ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ వారి ద్వారా సౌదీ అరేబియా నుండి మృతదేహాన్ని ఇండియాకు రప్పించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వారి గ్రామానికి ఉచిత అంబులెన్స్ ద్వారా చేర్పించారు. ఈ సందర్భంగా మృతుని బంధువులు మాణిక్యాలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు గుంటూరు వీరబాబు కోరమవడి, నిడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. గత 7 సంవత్సరాల క్రితం మా నాన్నగారు సౌదీ వెళ్ళారు. అక్కడ పని చేయడానికి వెళ్ళారు. కొన్ని కారణాల వల్ల 14వ తారీఖున హార్ట్ అటాక్తో చనిపోయారు. ఇంకా ఒక సహాయం కోరడం కోసం గట్టి మాణిక్యాలరావు గారి దగ్గరికి మేము సహాయం కోరడానికి వచ్చాము. సౌదీ నుంచి ఒక మా స్వగ్రహానికి ఒక బాడీని అందజేయవలసిందిగా ఆయన మేము కోరుకుంటున్నాము. సరే, ఒక సహాయం మీరు మాకు చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.